లోక్ సభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు, తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు వ్యవహరించిన తీరును స్పీకర్ మీరా కుమార్ సీరియస్ గా తీసుకున్నారు. దీనిపై వెంటనే చర్య తీసుకునేలా సెక్యూరిటీ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీతో ఈ నెల 17న పార్లమెంట్ భద్రతపై ఎమర్జెన్సీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కమిటీకి డిప్యూటీ స్పీకర్ కరియా ముండా అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. సభలో అమర్యాదగా వ్యవహరించిన ఎంపీలపై చర్యలు తీసుకోవాలని పలు పార్టీల నేతలు స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. సీమాంధ్ర ఎంపీలు చేసిన ఓవర్ యాక్షన్ పై కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలక ప్రతిపక్ష నేతల విజ్ఞప్తులతో స్పందించిన స్పీకర్ మీరా కుమార్ సెక్యూరిటీ కమిటీతో సోమవారం పార్లమెంట్ భద్రతా చర్చలపై కూలంకషంగా చర్చించనున్నారు. ఎంపీలు సభలోకి ఎలాంటి ప్రాణాంతక, ప్రమాదకర వస్తువులు తీసుకురాకుండా నిరోధించే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో సభ్యులను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే సభలోకి పంపే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి సీమాంధ్ర ఎంపీల హేయమైన చర్యతో సెక్యూరిటీ ముందు తలవంచక తప్పడం లేదు. ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చేలా వ్యవహరించి ఆ ఘనతను సీమాంధ్ర నేతలు సొంతం చేసుకున్నారని చెవులు కొరుక్కుంటున్నారు మిగతా ఎంపీలు.